సాయిబాబా జీవిత చరిత్రము 38వ అధ్యాయము. గత అధ్యాయంలో బాబా గారి చావడి ఉత్సవము వర్ణించితిమి. ఈ అధ్యాయంలో మనము బాబా వంట పాత్ర మొదలుగు వారిని గూర్చి చదివేదము. తొలి పలుకులు. ఓ సద్గురువా, ఓ సద్గురు సాయి, నీవు పావనమూర్తివి, ప్రపంచమంతటికి ఆనందము కలగజేసితివి, భక్తులకు మేలు కలగజేసితివి. నీ పాదములను ఆశ్రయించిన వారి బాధలను తొలగించితివి. నిన్ను శరణిచ్చిన వారిని ఉదార స్వభావుడవుటచే వారిని పోషించి రక్షించదవు. నీ భక్తుల కోరికలు నెరవేర్చుటకు వారికి మేలు చేయుట కొరకు నీవు అవతరించదవు. పవిత్రాత్మయను ద్రవసారమును బ్రాహ్మణు మనడు యచ్చులో పోయగా దాని నుండి యోగులలో నడంకారమగు సాయి వెడలను. ఈ సాయి ఆత్మారాముడే. స్వచ్ఛమైన దైవికానందమును వారు పుట్టినిల్లు. జీవితేచ్ఛలన్నీ పొందిన వారై వారు భక్తులను నిష్కాములను చేసి విముక్తులను చేసి. బాబా వంట పాత్ర. యుగ యుగములకు శాస్త్రములు వేర్వేరు సాధనములను ఏర్పాటు చేసి ఉన్నవి. కృతయుగములో తపస్సు, త్రేతాయుగంలో జ్ఞానము, ద్వాపరయుగంలో యజ్ఞము, కలియుగంలో దానము చేయవలనని శాస్త్రములు ఘోషించుచున్నవి. దానములన్నిటిలో అన్నదానమే శ్రేష్టమైనది. మధ్యాహ్నము 12 గంటలకు భోజనము దొరికినచో మనము చాలా బాధపడదము. అట్టి పరిస్థితిలో నితర జీవులు కూడా నట్లే బాధపడును. ఈ విషయము తెలిసి ఎవరైతే బీదలకు ఆకలితోనున్న వారికి భోజనము పెట్టెదరో వారే గొప్ప దాతలు. తైత్తరీ ఉపనిషత్తు ఇట్లు చెప్పుచున్నది. ఆహారమే పరబ్రహ్మ స్వరూపము. ఆహారము నుండి ఏ సమస్త జీవులు ఉద్భవించినవి. చచ్చిన పిమ్మటనవి తిరిగి ఆహారములో ప్రవేశించును. మిట్ట మధ్యాహ్నము మన ఇంటికి ఎవరైనా అతిథి వచ్చినచో వారిని ఆహ్వానించి భోజనము పెట్టుట మన విధి. ఇతర దానములు అనగా ధనము, బట్టలు మొదలగునవి ఇచ్చినప్పుడు కొంత విచక్షణ కావలను. కానీ యాహార విషయంలో నట్టి ఆలోచన అనవసరము. మన ఇంటికి మిట్ట మధ్యాహ్నం ఎవరు వచ్చినను వారికి మొట్టమొదట భోజనము పెట్టవలను. కుంటి, గ్రుడ్డి, రోగిష్ఠులు వచ్చినచో వారికి మొట్టమొదట భోజనము పెట్టిన పిమ్మట ఆరోగ్యవంతులకు అటు పిమ్మట మన బంధువులకు పెట్టవలను. మంచిగున్న వారికి భోజనము పెట్టకుంటే రోగులకు, చేతకాని వారికి పెట్టుట ఎంతో శ్రేయస్కరము. అన్నదానము లేకున్నచో ఇతర దానములు ప్రకాశించవు. ఎట్లనా చంద్రుడు లేని నక్షత్రముల వలె, పతకము లేని కంఠహారము వలె, పింఛము లేని కిరీటము వలె, కమలము లేని చెరువుల వలె, భక్తి లేని భజన వలె, కుంకుమ బొట్టు లేని పున్నస్త్రీ వలె, బొంగురు కంఠము గలవాని పాట వలె, ఉప్పు లేని మజ్జిగ వలె రుచించపు. అన్ని వ్యంజనముల కంటే పప్పుచారు ఎట్లు ఎక్కువో అట్లే అన్ని పుణ్యములలో అన్నదానం ఎక్కువ. బాబా ఆహారమును ఎట్లు తయారు చేసి పంచిపెట్టుచుండెను చూచదము. బాబా కొరకు చాలా తక్కువ భోజనము కావలసి ఉండెను. అది కొన్ని ఇండ్ల నుండి భిక్షాటనము చేసి తెచ్చుకునడి వారిని ఇదివరకే తెలుసుకుంటుని. ఏనాడైనా అందరికీ భోజనము పెట్టవలనని బాబా నిశ్చయించుకున్నచో మొదటి నుండి చివరి వరకు కావాల్సిన ఏర్పాటు అన్నీ వారే స్వయముగా చేసుకునేది వారు. ఈ విషయమై ఇతరులపై ఆధారపడలేదు. ఎవరికి బాధ కలుగ చేయలేదు. మొట్టమొదట బజారుకు వెళ్ళి ధాన్యము, పిండి, మసాలా దినుసులు మొదలగునవి అన్నీ నగదునిచ్చి కొనడి వారు. వారే విసురుచుండేది వారు. మసీదు ముందున్న ఖాళీ స్థలములో మధ్యన పొయ్యి పెట్టి దానిపై పెద్ద వంట పాత్రలో కొలత ప్రకారము నీళ్లు పోసి పెట్టేది వారు. వారి వద్ద వంట పాత్రలు 2 గలవు. ఒకటి పెద్దది, 100 మందికి సరిపోన్నది. 2వది చిన్నది, 50 మందికి మాత్రం సరిపోన్నది. ఒక్కొక్కప్పుడు చక్కెర పొంగలి వండేవారు. మరొకప్పుడు మాంసపు పొలావ్ వండేవారు. ఒక్కొక్కప్పుడు పప్పుచారుకున్నప్పుడు గోధుమ పిండి బిల్లలు నందులోనికి వదిలేవారు. మసాలా వస్తువులను చక్కగా నూరి దానిని వంట పాత్రలో వేసేవారు. పదార్థములు చాలా రుచిగా నుండిటకి ఎంత శ్రమ తీసుకుని వలెనో అంత శ్రమను పడుచుండేది వారు. అప్పుడప్పుడు అంబలి వండేది వారు. అనగా జొన్న పిండిని నీళ్లలో నుడకబెట్టి దానిని మజ్జిగలో కలుపుచుండేది వారు. భోజన పదార్థములతో ఈ అంబలిని కూడా అందరికీ కొంచెం కొంచెముగా పెట్టేది వారు. అన్నము సరిగ్గా నుడికినదో లేదో అని పరీక్షించుటకు బాబా తన కఫనీని పైకెత్తి చేతిని నిర్భయముగా మరుగుచున్న దేకీసాలో పెట్టి కలుపుచుండేవారు. వారి ముఖమునందు భయచిహ్నములు గాని చేయు కాలునట్లు గాని కనిపించేది కాదు. వంట పూర్తి కాగానే బాబా ఆ పాత్రలను మసీదులోనికి తెచ్చి మౌల్వీచే ఆరగింపు పెట్టించేవారు. మొట్టమొదట కొంత మహర్షాపతికి తాత్యాకు ప్రసాద రూపంగా పంపించిన పిమ్మట మిగతా దాన్ని బీదవాండ్రకు, దిక్కులేని వాండ్రకు సంతృప్తిగా పెట్టిచుండిరి. బాబా స్వయముగా తన చేతులతో తయారు చేసి స్వయముగా వడ్డించగా భోజనము చేసిన వారు నిజముగా ఎంతో పుణ్యాత్ములు, అదృష్టవంతులై ఉండవలను. బాబా తన భక్తులందరికీ శాకాహారము, మాంసాహారము యొక్క రీతిగా పెట్టుచుండెను అని ఎవరికైనా సందేహము కలగవచ్చు. దీని జవాబు సులభము, సామాన్యమైనది. ఎవరు మాంసాహారులు అట్టివారికి ఆ వంట పాత్రలో నిలబెట్టడి వారు. మాంసాహారులు కాని వారికి నా పాత్ర గుడ్డ
కూడా ముట్టనీయలేదు. వారి మనసులో దీనిని తినుటకు కోరిక కూడా కలగనిచ్చేది వారు కారు. గురువు గారు ఏదైనా ఇచ్చినప్పుడు దాన్ని తినవచ్చుగా లేదా అని యోచించి శిష్యులు నరకమునకు పోవులను రూఢి కలదు. దీనిని శిష్యులు బాగా గ్రహించి నెరవేర్చుచుండిరో లేదో చూచుటకు బాబా ఒక్కొక్కప్పుడు పరీక్షించుచుండెడి వారు. దీనికి ఒక ఉదాహరణము, ఒక ఏకాదశి నాడు దాదా కేల్కర్కు కొన్ని రూపాయలిచ్చి కొరాల్ బాకు పోయి మాంసమును కొనితెమ్మని ఇతడు సనాతనాచార పరాయణుడకు బ్రాహ్మణుడు ఆచారవంతుడు సద్గురువుకు ధనము ధాన్యము వస్త్రములు మొదలగునవి ఇచ్చుట చాలదనియు కావలసినది అక్షరాలా గురువు ఆజ్ఞను పాటించుటే అని గురువు ఆజ్ఞానుసారము నెరవేర్చుటయే అనియు ఇదియే నిజమైన దక్షిణయని దీనివల్లనే గురువు సంతృష్టి చెందేదారని అతనికి తెలియను. కనుక దాదా కేల్కర్ దుస్తులు ధరించి బజారుకు బయలుదేరాను. కానీ బాబా అతనిని వెంటనే పిలిచి తానే స్వయముగా పోవలసిచ్చినని ఇంకెవరినైనా పంపమనను అతడు పాండువను నౌకరును పంపిన వాడు బయలుదేరుట చూచి బాబా వాణిని కూడా వెనుకకు పిలిచి ఈనాడు మాంసము వండుట మానుకొనిది. ఇంకొకసారి బాబా దాదా కేల్కర్ను పిలిచి పొయ్యి మీదనున్న పొలా ఉడికినదో లేదో చూడుమనను. కేల్కర్ దానిని పరీక్షించకయే సరిగా ఉన్నదని జవాబించను. అప్పుడు బాబా నీవు కళ్ళతో దానిని చూడలేదు, నాలుగుతో రుచి చూడలేదు, రుచిగానున్నదని ఎట్లు చెప్తుంది, మూత తీసి చూడుము అనొచ్చు. బాబా ఇతని చేతిని పట్టుకుని మరుగుచున్న దిక్కీసాలో పెట్టాను. ఇంకనూ నీట్లనను, నీ చెయ్యిని తీయము, నీ ఆచారంలో ఒక ప్రక్కకు పెట్టి తెడ్డుతో తీసి కొంచెము ప్లేట్లో వేసి సరిగ్గా ఉడికినది లేనిది తీసుకొనుము. తల్లి మనసున నిజమైన ప్రేమ జరించినప్పుడు ఆమె తన బిడ్డను గిల్లి ఆ బిడ్డ ఏడ్చుచున్నప్పుడు దాన్ని కౌగలించి ముద్దు పెట్టుకొను. అట్లనే బాబా కూడా కన్న తల్లి వల్లే దాదా కేల్కర్ని విధముగా గిల్లెను. నిజముగా ఏ యోగి గాని గురువు గాని తన శిష్యులకు నిషేధాహారమును తిని చెడిపొమ్మని చెప్పడు. ఈ వంట పాత్రలో వండుట 1910 వరకు జరిగిన పిమ్మట ఆగిపోయాను. పూర్వం చెప్పిన రీతిగా దాసుగులు బాబా కీర్తిని తన హరికథల ద్వారా బొంబాయి రాష్ట్రంలో వెల్లడి చేశాను. ఆ ప్రాంతము నుండి ప్రజలు తండోపతండములుగా షిరిడి వచ్చుచుండరు. కొలది దినములలో షిరిడి ఒక పుణ్యక్షేత్రమయ్యను. భక్తులు అనేక రకముల ఆహారములను బాబాకు నైవేద్యం పెట్టుచుండరు. వారు తెచ్చిన పదార్థములు ఫకీరులు బీదలు తినగానింకను మిగులుచుండెను. నైవేద్యమును ఎట్లు పంచిపెట్టిన వారు చెప్పుటకు ముందు బాబా షిరిడీకిలోని దేవాలయమునందు నందుండు దేవతల యందుగాని గల గౌరవమును చాటాడు నానాసాహెబ్ చాంద్ గోర్ఖర్. కథ తెలుసుకుందాము. నానాసాహెబ్ దేవాలయము అగౌరవించుట ఎవరికీ తోచినట్లు వారా ఆలోచించి ఊహించి బాబా బ్రాహ్మణుడని కొందరు మహమ్మదీయుడని మరికొందరు చెప్పుచుండరు. నిజముగా బాబా ఏ జాతికి చెందినవారు కారు. వారెప్పుడు పుట్టిరో, ఏ జాతి ఎందు పుట్టిరో, వారి తల్లిదండ్రులు ఎవరో ఎవ్వరికి తెలియదు. కనుక వారు బ్రాహ్మణుడు కానీ మహమ్మదీయుడు కానీ ఎట్లు కాగలరు? వారు మహమ్మదీయులైనచో మసీదులలో ఎప్పుడు దునినెట్లు మండుతుని నిత్తురు? అచ్చట తులసీ బృందావనం ఎట్లుండును? శంఖములుదుటకెట్లు ఒప్పుకొందురు? గంటలను మ్రోయించుటకెట్లు సమ్మతించురు? సంగీత వాద్యములు నెట్లు వాయించి నెత్తురు? హిందువుల మత ప్రకారముగా షోడశోపచార పూజలు ఎట్లు జరపనిత్తురు? వారు మహమ్మదీయులైనచో చెవులకు కుట్లు ఎట్లు నుండును? గ్రామములోని హిందూ దేవాలయములన్నింటినీ ఏర మరమ్మత్తు చేయించివి? బాబా హిందూ దేవాలయములు దేవతలను ఏమాత్రం అవగౌరవించినను ఊరుకొనడి వారు కారు. ఒకనాడు నానాసాహెబ్ చాందోర్కర్ తన షడ్డకుడగు బిరి బల్లెతో షిరిడీకి వచ్చాను. బాబా వద్ద కూర్చొని మాట్లాడుచుండగా నానా మీద బాబా హఠాత్తుగా కోపగించి నా సహవాసం ఇన్నాళ్ళు చేసి నిట్లని చేసితివి అనిను. నానాసాహెబ్ మొదట దీన్ని గ్రహించలేకపోయాను. కనుక అదేమిటో వివరింపవలసినదిగా ప్రార్థించాను. కోపర్గాం నుండి షిరిడి ఎట్లు వచ్చితివని బాబా అతనిని అడిగాను. నానాసాహెబ్ వెంటనే తన తప్పులు గ్రహించాను. సాధారణంగా షిరిడి పోగునెప్పుడెల్లా నానాసాహెబ్ కోపర్గాంలో దిగి దత్తదర్శనము చేసుకునేది వారు. కానీ ఈసారి తన బంధువు దత్తభక్తుడైనప్పటికీ అతనిని కూడా వెళ్ళనీయక ఆలస్యమైపోవునని చెప్పుచూతుండగా షిరిడీకి చేర్చాను. ఇదంతయు బాబాకు తెలియజేయచ్చు. తాను గోదావరిలో స్నానము చేయనప్పుడు ఒక ముళ్ళు పాదములో గుచ్చుకొని తనను చాలా బాధ పెట్టానని చెప్పాను. బాబా ఇది కొంతవరకు ప్రాయశ్చిత్తమే అనుచు నీక మీదట జాగ్రత్త అని హెచ్చరించాను. కాల అంటే మిశ్రమము. ఇక నైవేద్యం ఎట్లు పంచిపెట్టడు వారో చూచిదము. హారతి పిమ్మట భక్తులందరికీ ఊదితో తమ ఆశీర్వాదములతో ఇచ్చి పంపివేసిన పిమ్మట బాబా మసీదులోనికి పోయి నింబారు వైపు వీపు పెట్టి కూర్చొనిచుండెను. కుడివైపు వెడమపైపు భక్తులు పంక్తులలో కూర్చొనిచుండెను. నైవేద్యము తెచ్చిన భక్తులకు పల్లెములను మసీదులో పెట్టి బాబా ఆశీర్వాదములకై ఊదికై కనిపెట్టుకుని బయట నిలుచుచుండ్రి. అన్ని రకముల ప్రసాదములను బాబా వచ్చుచుండెను.
పూరీలు, మండెగలు, బొబ్బట్లు, బాసుంది, సంజ, పరమాన్నము మొదలగునవన్నీ ఒకదానిలో వేసి బాబా ముందుంచేవారు. బాబా దీనిని దేవునకు సమర్పించి పావనములొచ్చుచుండెను. అందులో కొంత భాగము బయట కనిపెట్టుకుని ఉన్నవారికి పంచి తక్కినది బాబాకు అటునిటు రెండు వరుసలలో కూర్చుండిన భక్తులకు సంతృప్తిగా తెలుచుండిరి. శ్యామా నానా సాహెబ్ భీమోంకర్ వడ్డించువారు. వచ్చిన వారి సౌకర్యములను వీరు చూచువారు. వారు ఆ పని అతి జాగ్రత్తగాను ఇష్టముగాను చేయుచుండి తిను ప్రతి రేణువు కూడా తృప్తియు సత్తువ కలుగజేయుచుండెను. అది ఎట్టి రుచి ప్రేమ శక్తి కలిగిన ఆహారము! అది సదాశుభ్రమైనది, పవిత్రమైనది, ఒక గిన్నెడు మజ్జిక. ఒకనాడు హేమాడ్ పంత మసీదులో నందరితో కడుపు నిండా తినను. అట్టి సమయమున బాబా అతనికి ఒక గిన్నెడు మజ్జిగ త్రాగమని ఇచ్చాను. అది తెల్లగా చూచుట కింపుగా నుండెను, కానీ అతని కడుపులో ఖాళీ లేనట్లుండెను. కొంచెము పీల్చగా అది మిక్కిలి రుచిగా నుండెను. అతని గుంజాటనము కనిపెట్టి బాబా అతనితో నిట్లనెను, దానినంతయు త్రాగుము, నీకు ఇక మీదుట ఇట్టి అవకాశము దొరకదు. అతడు వెంటనే దానినంతయు త్రాగెను. బాబా పలుకులు సత్యమయ్యను. ఏలన త్వరలో బాబా సమాధి చెందిరి. చదువరులారా, హేమడ్ పంతుకు మనము నిజముగా నమస్కరించవలెను. అతడు గిన్నెడు మజ్జిగను ప్రసాదముగా త్రాగెను, కానీ మనకు కావలసినంత అమృతమును బాబా లీల రూపముగా నిచ్చెను. మనము ఈ అమృతమును గిన్నెలలో త్రాగి సంతృష్టి చెంది ఆనందించదముగాక. ఓం నమో శ్రీ సాయినాథాయ శాంతి శాంతి శాంతి. 38వ అధ్యాయం సంపూర్ణం.